హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ ఫ్రెండ్స్ మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫేర్స్లో భాగంగా సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ అన్నింటిని కూడా నేర్చేసుకుందాం సో ఫస్ట్ కరెంట్ ఏంటి అంటే అండి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ వారు జగనన్న సివిల్ సర్వీస్ అనే ఇనిషియేటివ్కి నో అబ్జెక్షన్ ఇచ్చారండి అంటే లాంచ్ చేయడం జరిగింది జగనన్న సివిల్ సర్వీస్ ఇనిషియేటివ్ అండి మామూలుగా యూపీఎస్సి కండక్ట్ చేసేటటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి చాలా చాలా ఉపయోగపడే ఒక గొప్ప స్కీమ్ అండి ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వారు రాస్తున్నారో వారు కనుక ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓకే ప్రిలిమినరీ కనుక క్లియర్ చేసినట్టయితే వారికి లక్ష రూపాయలు అలానే మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ కనుక వెళ్ళినట్టయితే లక్ష యాభై వేల రూపాయలు అంటే సగటున ఒక విద్యార్థి ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేస్తే దాదాపు రెండు పాయింట్ ఐదు అంటే టూ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేసేటటువంటి ఒక స్కీమే ఈ యొక్క స్కీమ్ అండి జగనన్న సివిల్ సర్వీసెస్ ఇనిషియేటివ్ ఓకే ఈ యొక్క స్కీమ్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి బేసికలీ ఎకనామికలీ సోషల్లీ బ్యాక్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తూ ఉంటాం ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు కూడా ఇక్కడ ఒక క్యాబ్ పెట్టడం జరిగిందండి ఎవరికైతే ఎనిమిది లక్షల కంటే తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేస్తుంది అని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి సో ప్లీజ్ ట్రై టు నోట్ ఇట్ డౌన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి విశాఖపట్నం పోర్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్ని ఇటీవల కాలంలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ అయినటువంటి సర్వానంద సోనోవాల్ గారు లాంచ్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఎందుకంటే అండి ఇది ఒక ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్ అంటే మనకి టూరిజం ఎంకరేజ్ చేస్తుంది ఓకే టూరిజం అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం సో సర్వానంద సోనోవాల్ గారు లాంచ్ చేశారండి ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్ ఇలా ఉంటుంది ఓకే సో దీనివల్ల ఏంటంటే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టూరిజం అనేది మన దగ్గర పెరుగుతుంది క్రూజ్ టూరిజం అంటే బేసికలీ మనకి బోట్ ఉంటుంది షిప్ ఉంటుంది కదా షిప్ అయినా అలా ట్రిప్లకి వెళ్ళి రావడం పక్కనే ఉన్న అండమాన్ కానివ్వండి లేదా శ్రీలంక కానివ్వండి మయాన్మార్ కానివ్వండి ఇలా ఇతర దేశాలకి షిప్ ద్వారా ట్రావెల్ చేసి ఎంటర్టైన్మెంట్ అయ్యి రావడం అనేది బేసికల్లీ క్రూజ్ టూరిజం క్రూజ్ యొక్క ఇంపార్టెంట్ పర్పస్ అనమాట సో అలాంటి దానికి చాలా ఉపయోగపడుతుంది సో అలానే ఒక సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారండి అక్కడ బేసికలీ ఇది ఇమిగ్రేషన్ సెంటర్ అనుకోండి ఇక్కడే మనకి రిక్రియేషనల్ ఫెసిలిటీస్ క్వారంటైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి దాని గురించి కూడా తెలుసుకుందాం సో బేసికలీ క్రూజ్ టర్మినల్ అంటే ఏంటంటే అండి ఒక టర్మినల్ అనమాట ఒక లే బేసికలీ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ లాగా అక్కడిని షిప్ డాక్ అయిపోయి అక్కడ నుంచి వ్యక్తులు దిగడం ఎక్కడము ఇలాంటి చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి ఇక్కడ దాదాపు బెర్త్ వచ్చేసి నూట ఎనభై మీటర్ల లెంత్ బెర్త్ నా మనకి ఫోర్ మూరింగ్ డాల్ఫిన్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ టోటల్ లెంత్ ఉంటుంది సో రెండు వేల స్క్వేర్ కిలోమీటర్ల టర్మినల్ బిల్డింగ్ ఇంతకుముందు మీరు చూసిన పిక్చర్ అది టర్మినల్ బిల్డింగ్ అనమాట సో పార్కింగ్ ఫెసిలిటీ దాదాపు డెబ్బై కార్లకి నలభై టూ వీలర్స్కి ఒక ఏడు బస్సులకి సరిపడే మనకి పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఓకే సో బేసికలీ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి ఇది ఇది సంవత్సరం పొడుగున ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మినల్ గా పనిచేయదండి అది ఒక ప్రాంతం ఏదైతే ఉందో కేవలము కేవలం కేవలం నవంబర్ నుంచి మార్చ్ వరకు నవంబర్ టు మార్చ్ వరకు మాత్రమే ఇది ఇంటర్నేషనల్ క్రూజ్ టర్మ్యునల్ గా పనిచేస్తుంది ఆ తర్వాత ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కూడా ఇది ఏంటంటే కార్గో ఫెసిలిటీ లాగా పనిచేస్తుంది అంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ కార్గోని మనం పంపించేందుకు గాను కార్గో కోస్టల్ కార్గో ఆపరేషన్స్ని పనిచేస్తుందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి అంటే సంవత్సరం పడుకునే క్రూజ్ టర్మినల్ కాదు క్రూజ్ టూరిజంకి కూడా ఒక సీజన్ ఉంటుందండి ఈ సీజన్లోనే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి మన్సూన్ సీజన్లో మీరు క్రూజ్ ఎంజాయ్ చేస్తారా వర్షాకాలంలో అయితే మనం ఎంజాయ్ చేయలేం కదా సో కాబట్టి దానికంటే ఒక ప్రత్యేకమైన సీజన్ నవంబర్ నుంచి మార్చ్ మధ్యలో సో తర్వాత ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో బేసికలీ మనకి మన్సూన్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో టూరిజం ఉండదు కాబట్టి ఆ టైంలో కార్గో టర్మినల్ లాగా వాడుకోవాలని చెప్తున్నారు సో ఈ యొక్క పూర్తి టర్మినల్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు మరియు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ వారు కలిసికట్టుగా దీన్ని నిర్మించడం జరిగిందండి కొంత అమౌంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు అలానే విశాఖపట్నం ట్రో పోర్ట్ ట్రస్ట్ వారు ఇద్దరు కూడా షేర్ చేసుకోవడం జరిగింది దాని వివరాలు కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను ఒకసారి మీరు ఇది పాస్ చేసుకొని రాసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ పిక్చర్లో మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది బేసికలీ క్రూజ్ టర్మినల్ బిల్డింగ్ అని పిలుస్తామండి అది దాదాపు నాలుగు వేల ఐదు వందల స్క్వేర్ మీటర్ల పొ వైశాల్యంలో స్ప్రెడ్ అయి ఉంది ఇక్కడ మనకి కస్టమ్ ఫెసిలిటీసు ఇమిగ్రేషన్ ఫెసిలిటీసు లాంజెస్ క్వారంటైన్ ఫెసిలిటీసు బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సీసీటీవీ ఫుటేజు పార్కింగ్ ఫెసిలిటీసు షాపింగ్ హెల్త్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ మనకు ఉంటాయి దాదాపు రెండు వందల పదహారు కోట్లకు సంబంధించినటువంటి ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ అండి ఇది రెండు వందల పదహారు కోట్లు మనకు ఖర్చు అయిందన్న విషయాన్ని ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి గుంటూరు స్టాండ్స్ థర్డ్ ఇన్ ఇండియాస్ క్లీన్ ఎయిర్ సర్వే అక్రాస్ సిటీస్ ఏంటండి క్లీన్ ఎయిర్ సర్వే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద భారతదేశం మొత్తం సర్వే చేస్తే సౌత్ ఇండియాలో ఏకైక రాస్ ఏకైక మున్సిపాలిటీ ఏదైనా క్లీన్ ఎయిర్తో కలిగి ఉంది అంటే అది గుంటూరు అండి భారతదేశంలోనే మూడవ స్థానం భారతదేశంలో మూడవ స్థానం సౌత్ ఇండియాలో మొదటి స్థానం ఇది దీని గురించి తెలుసుకుందాం సో గుంటూరు సిటీ హ్యాస్ ర్యాంక్డ్ థర్డ్ ఇన్ క్లీన్ ఎయిర్ క్లీన్ ఎయిర్ ఉన్నటువంటి సర్వేలో గుంటూరు థర్డ్ ర్యాంక్ నిలిచింది దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారి ఆధ్వర్యంలో నేషనల్ క్లీనర్ ప్రోగ్రామ్ కింద మనం చేయడం జరిగింది ఓకే సౌత్ ఇండియాలో గుంటూరు ఒక్కదానికే ఈ అవార్డు వచ్చిందండి ఇంకే సిటీకి రాలేదు ఆ తర్వాత మహారాష్ట్రలో అమరావతి అనే సిటీకి ఉత్తరప్రదేశ్లో ముర్దాబాద్ అనే సిటీకి ఫస్ట్ మరియు సెకండ్ పొజిషన్స్ నిలిచాయి ఓకే ఈ యొక్క అవార్డు వచ్చేసి సెప్టెంబర్ సెవెంత్ రోజున భోపాల్ మధ్యప్రదేశ్లో అందజేయడం జరుగుతుంది మనకి జిఎంసి కమిషనర్ గారు మరియు గుంటూరు మేయర్ గారు కేఎస్ఎన్ మనోహర్ గారు ఇద్దరు కూడా ఈ అవార్డుని తీసుకోవడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ చేసినటువంటి వివిధ ఇనిషియేటివ్స్ వల్ల మామూలుగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి కీర్తి చకురి గారు చేసినటువంటి ఇనిషియేటివ్స్ వల్ల మనకి చాలా వరకు కూడా గ్రీనరీ పెరగడము దాదాపు పదిహేడు శాతం నుంచి ముప్పై శాతం గ్రీనరీ పెరగడం ద్వారా ఇవన్నీ కూడా క్లీన్ ఎయిర్ అనేది ఎక్కువగా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు కొంత నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి కూడా తెలుసుకోవాలి ఓకే ఈ నేషనల్ క్లీనర్ ప్రోగ్రామ్ కింద అండి ఎయిర్ క్వాలిటీస్ని మెయింటైన్ చేయాలని ఒక కొంత ఎయిమ్తో మనం జరుగుతున్నాం అయితే ట్వంటీ సెవెంటీన్ని బేసియర్ చేసుకున్నారు అంటే ఆ సంవత్సరం ఉన్నటువంటి ఎయిర్ పొల్యూటెన్స్ని బేసియర్గా చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు కల్లా ఈ యొక్క పొల్యూషన్స్ని ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిడ్యూస్ చేయాలనేది దీని యొక్క ఎయిమ్ ఇందులో మేజర్ పొల్యూటెన్స్ వచ్చేసి పిఎం టూ పాయింట్ ఫైవ్ అండ్ పిఎం టెన్ అంటే పార్టికులర్ మ్యాటర్ అంటే డస్ట్కి సంబంధించినటువంటి చిన్న చిన్న మ్యాటర్స్ని రిడ్యూస్ చేయాలని చెప్పేసి దీని యొక్క ముఖ్యమైన అలానే గుంటూరు సిటీ వాళ్ళు ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కానివ్వండి ఇలాంటి ఇనిషియేటివ్స్ చేయడం ద్వారా ఎయిర్ క్వాలిటీ అనేది బెటర్గా ఇంప్రూవ్ అయిందని చెప్పి మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏపీ మెడికల్ కాలేజ్కి ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది రావడం జరిగిందండి దాని యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ గాను చూడండి ఇక్కడ ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ ఇస్టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనేది దేనికి వచ్చిందండి మన ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది అంటే ఇది విశాఖపట్నం వైజాగ్ ఓకే విశాఖపట్నం లేదా వైజాగ్ అని చెప్పుకోవచ్చు దాదాపు నూట రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల రెండు ఆ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజ్ ఇది దాదాపు వంద పైచెల్పు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి అద్భుతమైన కాలేజ్ దానికి ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చింది సింపుల్గా అడుగుతారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాలేజెస్ హ్యాస్ రీసెంట్లీ గాట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ ఫర్ ఇట్స్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది విశాఖపట్నం అది ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండి విశాఖపట్నంలో ఉంటుంది ఈ సర్టిఫికేట్ వచ్చేసి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు అంటే హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అనే సర్టిఫికేషన్స్ అనే ఒక సంస్థ ఇవ్వడం జరిగింది ఓకే దీన్ని ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అందజేయడం కూడా జరిగింది ఆంధ్ర మెడికల్ కాలేజ్ పంతొమ్మిది వందల రెండులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆనాడు కేవలం యాభై మంది విద్యార్థులతో స్టార్ట్ అయినటువంటి ఈ కాలేజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక క్యాథిన్ గాంచినటువంటి ఒక కాలేజ్ గా మనం గుర్తించవచ్చు వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఏ ఫైర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ లేపాక్షి విలేజ్ బెస్ట్ రూరల్ టూరిజం విలేజ్ అవార్డుని రెండు వేల ఇరవై మూడుకి పొందిందన్న విషయాన్ని మీరు ఇక్కడ తెలుసుకోవాలి ఓకే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు ఇచ్చేటటువంటి బెస్ట్ రూరల్ టూరిజం అవార్డ్ అనే అవార్డు రెండు వేల ఇరవై మూడుకి ఎవరికి వచ్చిందంటే లేపాక్షి విలేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అవార్డుని తీసుకునేందుకు గాను ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్స్ వెళ్ళారండి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి అలానే లేపాక్షి విలేజ్ సంబంధించినటువంటి పొలిటీషియన్స్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఇది ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క బెస్ట్ రూరల్ టూరిజం విలేజ్ సంబంధించి దాదాపు ఏడు వందల పై చిలుపు మనకి అప్లికేషన్స్ వచ్చాయండి ముప్పై ఒక్క రాష్ట్రాల నుంచి యూనియన్ టెరిటరీస్ నుంచి అందులో మన లేపాక్షి అనేది ఫస్ట్ పొజిషన్లో నిలిచి దానికి ఇచ్చినటువంటి కేటగిరీ ఏంటంటే టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక థీమ్ పైన ఈ యొక్క సెలెక్షన్ జరిగింది దాంట్లో మన లేపాక్షి ఫస్ట్ పొజిషన్లో నిలిచిందని గుర్తుపెట్టుకోవాలి వెరీ సింపుల్ బెస్ట్ రూరల్ టూరిజం విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లేపాక్షి అంతే ఓకే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి మెయిన్స్ రాసేవారికి గవర్నెన్స్కి సంబంధించిన ఆన్సర్స్ రాయడానికి ఫిలిమ్స్కి సంబంధించిన గవర్నెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రాయడానికి చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టాప్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సేవింగ్స్ ఏవైతే ద్వాక్రా గ్రూపులు ఉంటాయో ఓకే డ్వాక్రా గ్రూపులు ఉంటాయో లేదా పాట పాడేటటువంటి మహిళా గ్రూపులు ఉంటాయో పూర్తి భారతదేశంలోనే అటువంటి మహిళా గ్రూపులలో అత్యధిక మొత్తంలో బ్యాంకు ఖాతాల్లో సేవింగ్లు చేసుకున్నటువంటి మహిళలు భారతదేశంలోనే అత్యధికంగా అత్యధిక సంఖ్యలో డబ్బులు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొదటి స్థానంలో నిలిచింది సో దానికి సంబంధించిన వివరాలు చూద్దాం ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందండి సేవింగ్స్లో ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు అంటే నాబార్డ్ వాళ్ళు ఇచ్చారండి నాబార్డ్ రిపోర్ట్ ఆన్ మైక్రో ఫినాన్సెస్ ఇవ్వడం జరిగింది సో ఎస్ఎస్జీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాదాపు మన దగ్గర ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులు లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలతో నడపబడుతూ ఉంటాయి వీరికి బ్యాంక్ ఖాతాలో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల పైచిల్పు సేవింగ్స్ ఉన్నాయండి అదే రెండవ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణకి కేవలం ఐదు వేల కోట్లే చూ ఈ వ్యత్యాసం చూడండి దిస్ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఉందో దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు ఓకే దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు అధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో మహిళలు వారి సేవింగ్స్ రూపాన్ని దాచుకున్నారు అన్న విషయాన్ని మీరు ఇక్కడ తెలుసుకోవాలి అలానే ఈ మహిళా గ్రూపులకి లోన్లు ఇచ్చే విషయంలో ఏదైతే ఉంటుందో అందులో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనే నిలిచింది సగటున ఒక్కొక్క ఎస్హెచ్జికి దాని దగ్గర ఉన్నటువంటి డబ్బులు లోన్లు చూసుకున్నట్టయితే యావరేజ్గా ఒక్కొక్క మహిళా గ్రూప్కి ఏడు పాయింట్ ఆరు నాలుగు లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది అదే తెలంగాణ అయితే కేవలం ఆరు పాయింట్ ఏడు లక్షలు అయితే భారతదేశంలో దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందా అంటే లేదండి యావరేజ్గా హైయెస్ట్ ఉన్నాం కానీ ఢిల్లీలో ఇంకొంచెం ఎక్కువ ఇస్తారు ఢిల్లీలో యావరేజ్ లోన్స్ అయితే వచ్చేసి పది లక్షల రూపాయలు అనమాట ఓకే సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు రెండు వేల మూడులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్లని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను స్టడీ చేసినప్పుడు ఆనాడు కేవలం నాలుగు పాయింట్ ఐదు లక్షల డ్వాక్రా గ్రూపులు ఉండేవి దాంట్లో అరవై ఒకటి పాయింట్ ఒక లక్ష మహిళలు ఉండేవారు బీద మహిళలు కానీ నేడు ఇదే గ్వాక్రా గ్రూపులు పదహారు లక్షల పైచిల్పు ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల్లో ఒకటి పాయింట్ ఆరు కోట్ల మంది మహిళలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మంచి ఆన్సర్ రాసేందుకు మెయిన్స్లో చాలా చాలా ఉపయోగపడుతుంటాయి ఓకే సో మామూలుగా ద్వాక్రా అనేది పంతొమ్మిది వందల తొంభైలో స్టార్ట్ అయిందండి రెండు వేల సంవత్సరంలో కొంచెం బెటర్మెంట్ అయింది ఓకే మామూలుగా ఇది బంగ్లాదేశ్లో మొదటి అయినటువంటి మూమెంట్ ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేసాం ఆ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇచ్చాను జస్ట్ పాస్ ఇట్ అండ్ రైట్ దామ్ నాట్ సో ఇంపార్టెంట్ సో అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో మనకి ఎస్హెచ్జీ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ రావడం ద్వారా మన మహిళలకి బ్యాంకుల ద్వారా డైరెక్ట్ లోన్ ఫెసిలిటీస్ అలానే ఆర్బీఐ వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ ద్వారా ఇంకా బెటర్ లోన్ ఫెసిలిటీస్ రావడం అవన్నిటిని కలుపుకొని మహిళల యొక్క స్థాయి వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ సెక్యూరిటీ కూడా పెంపొందాయి పెరిగాయి అన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏదైనా ఉందంటే అండి ఇది కూడా మీరు ఒక ఎథిక్స్ ఆన్సర్ రాసేటప్పుడు లేదా మెయిన్స్లో కేస్ స్టడీలు రాసేటప్పుడు ఎస్ఏ ఆన్సర్లు రాసేటప్పుడు కూడా చాలా ఉపయోగపడేటటువంటి క్వశ్చన్స్ అనమాట ప్రకాశం మరియు బాపట్లాకి చెందినటువంటి ఇద్దరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకి స్కాచ్ అవార్డ్స్ రావడం జరిగిందండి వీళ్ళిద్దరు కూడా రెండు గొప్ప ఇనీషియేటివ్స్ని స్టార్ట్ చేశారు అవేంటో తెలుసుకుందాం సో ఇద్దరు కూడా ఐపీఎస్ కపుల్ అండి వీళ్ళిద్దరికీ రావడం జరిగింది వీరు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటంటే అండి బేసికలీ ప్రకాశం ప్రకాశంకి చెందినటువంటి ఎస్పీ అయినటువంటి మలికా గర్గ్ గారు మహిళా పోలీస్ వర్కింగ్ మా వర్క్ మానిటరింగ్ మరియు ప్రియారిటీ ట్రయల్ మానిటరింగ్ అనే రెండు ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు అవి ఏంటివండి మహిళా పోలీస్ వర్కింగ్ మానిటరింగ్ ప్రియారిటీ ట్రయల్ మానిటరింగ్ అనే రెండు ఇనిషియేటివ్స్ ఎవరు తెచ్చారంటే మాలికా గర్గ్ గారు ప్రకాశం ఎస్పీ గారు అండి వీరు అలానే సంకల్పం ఫైట్ అగనేస్ట్ డ్రగ్స్ ఆపరేషన్ పరివర్తన్ ఆల్టర్నేటివ్ లివ్లీహుడ్ ఇవి రెండు కూడా బాపట్ల ఎస్పీ అయినటువంటి వకుల్ జిందల్ గారు తీసుకురావడం జరిగింది ఈ రెండిటికి కూడా స్కాచ్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్స్ అనేవి రావడం జరిగాయి మరి ఈ ఇనిషియేటివ్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా తెలుసుకుందాం ప్రియారిటీ ట్రయల్ మానిటరింగ్ అంటే అండి బేసికల్లీ మనకి అండర్ ట్రయల్స్లో చాలామంది ఉంటారు అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత జుడిషియరీకి పంపించి జ్యుడిషరీ నుంచి మరి శిక్ష పడుతుందా శిక్ష పడకపోతే వదిలేయడం అనేది ఇదంతా జరిగేటటువంటి ఒక ప్రాసెస్ అయితే పోలీస్ స్టేషన్లోనే ఇది చాలా వరకు మగ్గిపోవడం వల్ల జ్యుడిషియరీకి వెళ్ళకపోవడం అండర్ ట్రయల్లోనే వాళ్ళు మిగిలిపోవడం జరుగుతుంటుంది అయితే పోలీస్ వాళ్ళు చొరవ తీసుకొని సంబంధించినటువంటి ఫైల్స్ కానివ్వండి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కానివ్వండి త్వర త్వరగా కోర్టుకి సబ్మిట్ చేసి వాళ్ళని ఫ్రీగా చేయడం అనేది దీని యొక్క ఏమన్నమాట ఓకే అది కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మహిళా టాస్క్ పోలీస్ అంటే మహిళా పోలీసులను ఉపయోగించుకొని మహిళలను అప్లిఫ్ట్ చేయడము అలానే వారికి ఉన్నటువంటి ఐడియాస్ని అకౌంటబుల్గా చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని కూడా ఒకసారి మీరు పాస్ చేసుకొని చదువుకోవాలి నెక్స్ట్ అండి ఆపరేషన్ పరివర్తన్ ఇదేంటి అంటే బేసికలీ ఆల్టర్నేటివ్ లివ్లీహుడ్ అండి అంటే ఎవరైతే గాంజా లేకుంటే ఇతర ఆల్కహాలిక్ ఐటమ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళకి కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇప్పించి ఇలా మీరు గంజాయి కానివ్వండి అర్రాక్ కానివ్వండి గుడుంబా లాంటివి తయారు చేయకండి మీరు బెటర్ లివ్లీహుడ్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి వీరికి లోన్స్ ఇప్పించి అలా వాళ్ళ లీవ్లిహుడ్ని పెంపొందించడం యొక్క ఇనిషియేటివే ఆపరేషన్ పరివర్తన అనే ఇనీషియేటివ్ నెక్స్ట్ వచ్చేసి సంకల్పం ఫైట్ అగనెస్ట్ డ్రగ్స్ అండి సంకల్పం అనే ఇనీషియేటివ్ ఏంటంటే ఇక్కడ విద్యార్థులని వెంట వెంటనే ఇంట్రాక్ట్ అవుతూ కాలేజెస్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇంట్రాక్ట్ అవుతూ అక్కడ ఉన్నటువంటి బోర్డ్స్లో కూడా డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనమాట ఇలా చేయకూడదు డ్రగ్ వల్ల మనకి జరిగేటటువంటి నష్టాలు ఏమిటి అనే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ యొక్క సంకల్పం ఫైట్ అగెన్స్ట్ డ్రగ్స్ ఓకే సో రెండు కూడా ఇద్దరు కూడా నాలుగు మొత్తం కలిపి నాలుగు ఇనిషియేటివ్స్ అన్ని కూడా గొప్ప ఇనిషియేటివ్స్ అండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏంటంటే ఎఫ్డిసి అంటే ఫారెస్ట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కండి క్యాప్ ఎక్సిల్ టాప్ ఎక్స్పోర్ట్ అవార్డ్ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ అనేది రావడం జరిగిందండి మన లోక్సభ స్పీకర్ గారి అవార్ స్పీకర్ గారు ఈ అవార్డుని అందజేయడం జరిగింది సో అసలు ఈ అవార్డు ఏంటి మనకు దేనికి వచ్చిందో తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఈ క్యాపెక్స్ ఇల్ అవార్డు అనేది వచ్చింది ముఖ్యంగా ఏంటంటే అండి మన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏవైతే ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడంలో భారతదేశంలోనే అన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల కంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బెటర్గా పనిచేసిందని చెప్పేసి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఓకే లోక్సభ లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు మన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన చైర్మన్ అయినటువంటి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి గారికి అవార్డు అందజేయడం జరిగింది ఓకే గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు పదిహేను శాతం గ్రోత్ రేట్ ఉందండి ముఖ్యంగా మనము ప్లైవుడ్ ఆ సంబంధితటువంటి ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఒకసారి పాస్ చేసి ఈ పాయింట్స్ గురించి రాసుకోవాలి అదే కాకుండా మనము ఎర్రచందనము బీడీ లీవ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం మన భారతదేశం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ శాతం మేజర్ కంట్రీస్ వచ్చేసి ఎర్రచందనాలకి చైనా హాంకాంగ్ మరియు సింగపూర్ మరియు దుబాయ్ వంటి దేశాలకి ఇది పంపిస్తూ ఉంటాం గత సంవత్సరం అయితే దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం అనేది ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఈ యొక్క ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని అమ్మడం ద్వారా మన రాష్ట్రం పొందిందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి ద వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఐదు మెడికల్ కాలేజెస్ని లాంచ్ చేశారండి ఫైవ్ న్యూ మెడికల్ కాలేజెస్ ఓకే ఫైవ్ న్యూ మెడికల్ కాలేజెస్ని లాంచ్ చేయడం జరిగింది సో దాదాపు జగన్ గారు వచ్చిన తర్వాత నుంచి కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజెస్ని నిర్మించాలి ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు నాడు నేడు అనే ఇనిషియేటివ్ కింద ఓకే సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఐదు మెడికల్ కాలేజ్ దీని తర్వాత ఇంకా పన్నెండు మెడికల్ కాలేజెస్ అనేటివి వివిధ దశలో కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఈ యొక్క లాంచ్ ఎక్కడ జరిగింది ఆ ఐదు మెడికల్ కాలేజెస్ ఏంటివో కూడా తెలుసుకుందాం సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం నుంచి ఈ కాలేజ్ లాంచ్ అనేది చేశారు పర్సనల్గా విజయనగరం కాలేజ్లో వీళ్ళు అవైలబుల్గా ఉంటే మిగతా కాలేజ్ అన్నీ కూడా వర్చువల్ మోడలో మిగతా కాలేజ్ ఎక్కడెక్కడ అంటే రాజమహేంద్రవరం ఏలూరు మసిలీపట్నము నంద్యాల ఈ ఐదు ప్రాంతాల్లో మళ్ళీ చెప్తున్నాను విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఈ ఐదు పేర్లను దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో గత ప్రభుత్వంలో గత కాలంలో కేవలం పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండేయండి సో ఆ తర్వాత ఇప్పుడు మనం పదిహేడు కొత్తగా మెడికల్ కాలేజెస్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం గవర్నమెంట్ కాలేజ్ ఇవన్నీ కూడా వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కన్సిడర్ చేయట్లేదు మనం ఓకే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు దీని యొక్క పదిహేడు మెడికల్ కాలేజెస్కి మనం స్పెండ్ చేయబోతున్నాం సో కొత్తగా ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజెస్ వల్ల రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అనేవి పెరుగుతాయి గవర్నమెంట్ కాలేజెస్లో ప్రస్తుతం కేవలం రెండు వేల ఒక వంద ఎనభై ఐదు మాత్రమే ఉన్నాయి పీజీ సీట్లు కూడా పెరిగే అవకాశాలున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి తొమ్మిది వందల అరవై ఆరు పీజీ సీట్ల నుంచి పదిహేడు వందల పీజీ సీట్లకి వెళ్ళడం జరుగుతుంది ఓకే దాదాపు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి ఖర్చు పెట్టడం ఒక్కో కాలేజ్ కూడా చిన్నగా కాకుండా ఎవ్రీ స్టాండర్డ్ ఉండే విధంగా డిజిటల్ లైబ్రరీ రిక్రియేషన్ స్పోర్ట్స్ సిసిటీవీ ఏరియాస్ని కూడా పెద్దగా ఉంచడం జరిగింది ఓకే సో నాడు నేడు ఇనిషియేటివ్ కింద దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు స్పెండ్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి చాలా సింపుల్ కానీ ఎంసీక్యూస్లో వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పోర్ట్స్లలో కార్గో హ్యాండ్లింగ్ కేపబిలిటీలో విశాఖపట్నం పోర్ట్ వచ్చేసి మూడో స్థానంలో నిలిచిందండి కార్గో ట్రాన్స్పోర్టేషన్ ఓకే ఇలాంటి కార్గోస్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో విశాఖపట్నం వచ్చేసి థర్డ్ ప్లేస్ నుంచి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ర్యాంక్స్ థర్డ్ ఇన్ ద కార్గో ట్రాన్స్పోర్టేషన్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ మీరు సింపుల్గా నోట్ చేసేసుకోండి ఈ విశాఖపట్నం పోర్ట్ వారు తీసుకున్నటువంటి వేరేస్ ఇనిషియేటివ్స్ వల్ల మామూలుగా పోర్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం మళ్ళీ పోర్టుకు రావడం పోర్ట్లో అన్లిమిటెడ్ ఆఫ్ షిప్స్ ఒకటేసారి రాలేవండి కొన్ని షిప్స్ మాత్రమే వస్తాయి మిగతా షిప్స్ బయట వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ లోడింగ్కి అన్లోడింగ్కి కూడా టైం పడుతుంది అవన్నిటిని కూడా వాళ్ళు రిడ్యూస్ చేయడం ద్వారా ఈ యొక్క అచీవ్మెంట్ అని పొందడం జరిగిందన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు సింపుల్గా చెప్పడం కానీ పాయింట్స్ అని కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పది మంది విద్యార్థులు యునైటెడ్ నేషన్ రిప్రజెంట్ చేయడానికి బేసికలీ ఎస్డిజి సమ్మిట్ని రిప్రజెంట్ చేయడానికి మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళడం జరిగింది దాని గురించి చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ మీరు దీన్ని ఎస్ఏలో కానివ్వండి లేదా ఎడ్యుకేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుందో తెలియజేయడానికి ఈ కరెంట్ అఫైర్ రాస్తే అద్భుతమైన మార్క్స్ వస్తాయి మీ గ్రూప్ వన్ మెయిన్స్లో దాదాపు పది మంది విద్యార్థులు యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సమ్మిట్ ఇది న్యూయార్క్లో జరిగింది అమెరికాలో యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్లో అక్కడికి పది మంది విద్యార్థులు వెళ్ళారు దాంట్లో ఇద్దరు అబ్బాయిలు ఫైవ్ టూ బాయ్స్ అండ్ ఎనిమిది మంది మహిళలు ఉన్నారు గర్ల్స్ ఓకే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటటువంటి విద్యార్థులే పూర్ సెక్షన్కి చెందినటువంటి విద్యార్థులు అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి వారి యొక్క వివరాలు కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను జస్ట్ ఇలా రాయడం ద్వారా ఇప్పుడు చూడండి వీళ్ళ తల్లిదండ్రులు అందరు కూడా డైలీ వేజర్స్ ఆటో డ్రైవర్స్ అలా వీక్ సెక్షన్కి చెందినటువంటి వాళ్ళు సో ఇటువంటి ఇనిషియేటివ్స్ ద్వారా మీరు ప్రజలకు ఏం తెలియజేసుకోదలుచుకున్నారు ఎథిక్స్లో కానీ ఎస్ఎలో కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆన్సర్లో అద్భుతంగా మీరు వాల్యూ అడిషన్గా యూజ్ చేసుకోవచ్చు ఓకే అవే కాకుండా విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నాం డిజిటల్ ట్యాబ్లెట్స్ కానివ్వండి నాడు నేడు కానివ్వండి జగనన్న అమ్మఒడి కానివ్వండి జగనన్న విద్యా కానుకలు కానివ్వండి జగనన్న విద్యా దీవెనం కానివ్వండి వసతి గృహాలు కానివ్వండి ఓకే ఇవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు ఎడ్యుకేషన్ అని కొంత ఎక్స్ట్రా కంటెంట్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను ఓకే సో దానికి సంబంధించి ఇతర అంశాలు ఇది ఇంకో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఎంసీక్యూలో వచ్చే అవకాశం మీకు చాలా ఉంది గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ వైజాగ్ నేమ్డ్ యాజ్ నీతి ఆయోగ్ పైలట్ సిటీ ఓకే మామూలుగా నీతి ఆయోగ్ వాళ్ళు కొన్ని సిటీస్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఎలా మోడర్నైజ్ చేయాలి ఓకే వాటిని ఎలా మోడర్నైజ్ చేయాలి ప్రస్తుతం ఉన్నటువంటి ఎకనామిక్ ఆస్పెక్ట్స్కి దగ్గర దగ్గరగా ఎలా వెళ్ళాలి ఇవన్నీ అనేటివి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు రికమెండ్ చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే కొన్ని సిటీస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో అలాంటి సిటీ ఒకటే వచ్చేసి మన వైజాగ్ అండి మొత్తం భారతదేశంలో ఇప్పటివరకు వాళ్ళు మూడు సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒకటి వచ్చేసి ముంబై సూరత్ అండ్ విశాఖపట్నం ముంబై సూరత్ అండ్ విశాఖపట్నం వచ్చేసి మూడు సిటీస్ అండి ఇవి వెరీ ఇంపార్టెంట్ నీతి ఆయోగ్ సిఈఐ ఉన్నటువంటి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు దీన్ని తెలియజేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి విశాఖపట్నం అండి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అండి మన భారతదేశంలోనే కాబట్టే ఏ విధంగా కోఆపరేట్ చేయాలి దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు ఇక్కడ నేచురల్ రిసోర్సెస్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అన్న అంశాలపైన నీట్గా స్టడీ చేసి ఇంప్లిమెంట్ కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి పానసోనిక్ వారు బేసికలీ పానసోనిక్ అనే సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముఖ్యంగా ఎక్కడ అంటే సిరి సిటీలో ఇన్వెస్ట్ చేసేందుకు గాను ముందుకు రావడం జరిగింది అందుకు గాను ఇది ఒక కరెంట్ అఫేర్ మీకు న్యూస్లో ఉంది

సో దాంట్లో మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన గుర్తింపు లభించిందో కూడా తెలుసుకోవాలి కదా అది తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కలంకారి ఆర్ట్స్లని ఢిల్లీ క్రాఫ్ట్స్ బజార్లో అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది జీ ట్వంటీ సమ్మిట్ యొక్క ఆధ్వర్యం ముఖ్యంగా చెప్పాలంటే అంటే వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అనే స్పెషల్ ఫోకస్ కింద మనకి చెందినటువంటి బజార్ ఆర్ట్స్ని అక్కడ ప్రొవైడ్ చేశాం మామూలుగా కలంకారీ పెయింటింగ్స్ వచ్చేసి రెండు ప్రదేశాల్లో ముఖ్యంగా ఫేమస్ ఒకటి వచ్చేసి శ్రీకాళహస్తి మనందరికీ తెలుసు శ్రీకాళహస్తిలో బొంగు బ్యాంబు బ్యాంబుని యూజ్ చేసి పెయింటింగ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ ముఖ్యమైన ప్రదేశం వచ్చేసి మసులీపట్నం ఇక్కడ బ్యాంబు అనేది యూజ్ చేయమండి చేతివేళ్లతో కానీ ఇలా బ్లాక్ ప్రింటింగ్ కానీ చేస్తూ ఉంటాం ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి కలంకారీ పెయింటింగ్స్ ఒక కలముతో చేసేటటువంటి పెయింటింగ్నే కలంకారీ మచిలీపట్నంలో అయితే కళాన్ని తక్కువగా ఉపయోగిస్తాము అసలే ఉపయోగించము కానీ శ్రీకాళహస్తిలో మాత్రం కళాన్ని ఉపయోగిస్తామన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఓకే సో అలానే విశాఖపట్నంలో జీ ట్వంటీ సమ్మెట్ ఒక చిన్న స్లాట్ అయినప్పుడు వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద మన రాష్ట్రానికి చెందినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ని మనం డిస్ప్లే చేయడం జరిగింది ఆ ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా హ్యాండిక్రాఫ్ట్స్ ఐటమ్స్ అవి ఏంటి అంటే కలంకారీ పెన్ కానివ్వండి ఓకే కోర్చెట్ లేస్ వీవింగ్ కానివ్వండి తోలు బొమ్మలు కానివ్వండి బొబ్బిలి వీణ దీనికి ట్యాగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా జియో ట్యాగ్ బొబ్బిలి వీణ పప్పెట్ షో ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ పవిలియన్లో డిస్ప్లేలో ఉంచామన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి కల్చర్ విభాగంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ఎస్సేల్లో కల్చరల్ ఎస్సేస్లో జీ ట్వంటీలో మన యొక్క గుర్తింపు ఏ విధంగా తెచ్చుకున్నాం కల్చరల్ ప్రాస్పెక్ట్ ద్వారా ఏ విధంగా తెచ్చుకున్నాం కలంకారి పెయింటింగ్ ద్వారా బొబ్బిలి వీణ ఇవన్నీ డిస్ప్లే చేయడం ద్వారా మన కల్చర్ని ఇంటర్నేషనల్ ఏరియానాకు తీసుకెళ్ళడం జరిగిందన్న విషయాలు మీరు కనుక రాయగలిగితే ఆన్సర్లో అద్భుతమైన మార్క్స్ వస్తాయండి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి జీ ట్వంటీ సమ్మిట్కి వచ్చినటువంటి వివిధ అంతర్జాతీయ స్థాయికి చెందినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానివ్వండి రిప్రజెంటేటివ్స్ కానివ్వండి వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ హ్యాంపర్స్లో రిటర్న్కి వెళ్తుంటే మనం గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తాం కదా ఆ గిఫ్ట్ హ్యాంపర్స్లో ఒక ముఖ్యమైన అట్రాక్షన్ ఉందండి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అదే మన అరకుకి చెందినటువంటి అరకు కాఫీ అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి కలిగినటువంటి కాఫీ అండి ఇది మొత్తం కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడ పంపిస్తు పండిస్తుంటాం న్యాచురల్ ఆర్గానిక్ పద్ధతుల్లో అరేబికాకి చెందిన ఓకే అరేబికా అరేబికా వేరియంట్కి చెందినటువంటి ఈ యొక్క కాఫీ సీడ్ అనమాట ఈ కాఫీ సీడ్ని మనం న్యాచురల్గా పండిస్తుంటాం సో దట్స్ వై అరకు కాఫీ ఈ యొక్క పూర్తి కిట్లో అరకు కాఫీతో పాటు సుందర్బన్స్కి చెందినటువంటి తేనె ఆరెంజ్ ఆరెంజ్ పికాక్ టీ ఫ్రమ్ డార్జిలింగ్ సాఫ్రాన్ ఫ్రమ్ కాశ్మీర్ కూడా ఈ యొక్క గిఫ్ట్ ప్యాకేజ్లో ఉన్నాయన్న విషయాల్ని మీరు గమనించాలి ఓకే సో ఇంపార్టెంట్ జీ ట్వంటీలో మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ముఖ్యమైన ఇంకో అంశం ఏంటంటే అరకు కాఫీ సో నో కెమికల్స్ బేసికలీ మెషిన్స్ కూడా ఉపయోగించాం ఈ అరకు కాఫీని ముఖ్యంగా అరకు చుట్టుపక్కల ఉన్నటువంటి హిల్లీ టెరైన్స్ అనేటువంటి అనంతగిరి పదేరు పెద పెదబయ్యలు అలానే ముదుగుల కోరాపూట్ వంటి ప్రాంతాల్లో మనం పండిస్తూ ఉంటాం ఓకే ఇది దాదాపు యూరోపియన్ కంట్రీస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుందండి యూరోపియన్ కంట్రీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు లక్కసాగరం పంప్ హౌస్ని లాంచ్ చేయడం జరిగింది లక్కసాగరం పంప్ హౌస్ ద్వారా మనకి చెరువుల్లో కానీ రిజర్వేస్లో కానీ వాటర్ని నిండుగా ఉంచుకునేందుకు కానీ ఈ పంప్ హౌస్ని ఉపయోగిస్తుంటాం ఓకే లక్కసాగరం ఇరిగేషన్ పంప్ హౌస్ ఓకే మామూలుగా ఈ యొక్క పంప్ హౌస్ ద్వారా దాదాపు డెబ్బై ఏడు ఇరిగేషన్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో అంటే చెరువులు అనుకోవచ్చు మనం ఆ ట్యాంక్ నీట్ అన్ని కూడా నిండుకుంటాయి ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా దాదాపు పదివేల ఎకరాల భూమికి మనకు వాటర్ అవైలబుల్గా ఉంటుంది ముఖ్యంగా ఆల్ అలూరు దోనె పత్తికొండ పానీయం వంటి కాన్స్టిట్యుయెన్సీస్లో ఇది ఉంటుంది ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి అండి నివ సుజల శ్రవంతి అనే ప్రాజెక్ట్ కింద వస్తుందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంకో బెటర్ కేస్ స్టడీ ఏంటంటే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇంటర్నేషనల్ సిలబస్ని మన విద్యార్థులకు అందించేందుకు గాను ఐబీ సిలబస్ని స్కూల్ సెక్షన్స్లో ఇం ఇంప్ ఇంప్లిమెంట్ చేయాలని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారండి ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచి పన్నెండవ తరగతి విద్యార్థులకి ఐబీ సిలబస్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటటువంటి విద్యార్థులకి ఐబీ సిలబస్లో వాళ్ళని ఖ్యాతి కలిగించాలని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ బెకల్యురేట్ ఓకే ఈ సిలబస్ని ఐబీ సిలబస్ని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక జాయింట్ సర్టిఫికేషన్ కూడా పొందారు అంటే ఐబీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏం చేయాలి అన్న పూర్తి మీటింగ్ కూడా జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఓకే ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలి డిజిటల్ టీచరింగ్ ఎలా యూజ్ చేయాలి అనే ఇతర వివరాలు కూడా ఈ పూర్తి డిస్కషన్లో ఒక భాగంగా ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి రీసెంట్లీ మనం చూసాం కరెంట్ అఫేర్స్లో మనకి దామోదర సంజీవయ నేషనల్ లా యూనివర్సిటీ వాళ్ళు మనకి పూతరేకులకి జిఐ ట్యాగ్ అనేది ఇప్పించడంలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేశారండి అయితే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మడుగుల హల్వా ఉందో దీనికి కూడా ట్యాగ్ రావాలి అని చెప్పేసి ఇదే యూనివర్సిటీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అందుకు కానీ ఇది ఉంది మడుగుల హల్వా దాదాపు నూట ముప్పై సంవత్సరాల క్రితం మనకి దీన్ని కనుగొనడం జరిగింది దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి పేరు వచ్చేసి దంగేటి ధర్మారావు గారు అండి దీన్ని క్రియేట్ చేశారు పద్దెనిమిది వందల తొంభైలో మొట్టమొదటిసారిగా మడుగుల హల్వా అనే దాన్ని తయారు చేసి జనాలకు ఈ రుచిని పరిచయం చేశారు అయితే దీనికి గాను మామూలుగా మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ క్లియరెన్సులు కానివ్వండి దాని నుంచి జిఏ ట్యాగ్ పొందేందుకు కావాల్సినటువంటి పేపర్ వర్క్ కానివ్వండి పూర్తిగా దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వాళ్ళు దానికి ప్రొవైడ్ చేసేందుకు ముందుకు వచ్చేందుకు గాను మనకి ఇది న్యూస్లో నిలిచింది సో దయచేసి ఇలా ట్యాగ్స్ వచ్చినప్పుడు వాటి పూర్తి వివరాలు కానివ్వండి ట్యాగ్స్ సంబంధించినటువంటి స్టాటిక్ కంటెంట్ కానివ్వండి మీరు ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి ఓకే సో మడుగుల హల్వా బేసికల్లీ విశాఖపట్నం ప్రాంతంలో ఉంటుంది అది దానికి ముఖ్యంగా విలేజ్ పేరు నుంచి మడుగులు అనే ప్రాంతంలో తయారైంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది బ్రిటిష్ ఆఫీషియల్స్ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒక హల్వా అండి ఇది ఇంగ్లాండ్కి కూడా దీన్ని దాదాపుగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సో అందుకు చాలా చాలా ఫేమస్ హల్వా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి మన చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస సేతు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేని లాంచ్ చేశారండి తిరుపతిలో ఈ శ్రీనివాస సేతు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ మేజ్ బేసికల్లీ చెప్పాలంటే ఎక్స్ప్రెస్ వే అంటే రోడ్స్ అండి ఎలాబొరేట్ రోడ్స్ దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్తో కలిసి ఆరు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అండి టీటీడీ వాళ్ళు అరవై ఏడు శాతం పెట్టుకుంటే తిరుపతి స్మార్ట్ సిటీ వారు ముప్పై మూడు శాతం ఖర్చుని వాళ్ళు బేర్ చేశారు ఓకే సో అదే కాకుండా ఇదే లాంచ్ ఈవెంట్లో దేవస్థానానికి చెందినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి పట్టాలప్ప చెప్పారు మన సీఎం గారు సో దాని గురించి కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అది ఇట్స్ ద ఆల్మోస్ట్ లాస్ట్ కరెంట్ అఫేర్ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శ్రీ సిటీకి ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ఇండియా అవార్డ్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది ఇది ఎవరిస్తారు అంటే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఎకనామిక్ టైమ్స్ ఎడ్జ్ కాన్క్లేవ్ అనే ఒక కాంక్లేవ్ జరుగుతుందని ప్రతి సంవత్సరం దాంట్లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శ్రీ సిటీ ఇక్కడ బేసికలీ ఒక ఇండస్ట్రియల్ సిటీ అండి అంతర్జాతీయ క్యాచ్ చెందినటువంటి ఒక సిటీ అక్కడ చాలా అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉంటాయి సో అటువంటి సంస్థ ఇది శ్రీ సిటీ సో సిక్స్త్ ఎడిషన్ ఆఫ్ ఎకనామిక్ టైమ్స్ ఎడ్జ్ కాన్క్లేవ్లో శ్రీ సిటీకి ఐకానిక్ బ్రాండ్స్ ఆఫ్ ఇండియా అవార్డ్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ డాక్టర్ మల్స్వామి అన్నదురై గారు ఒక ఇస్రో సైంటిస్ట్ గారు వీరు కూడా ఈ ట్రోఫీని అందజేశారంటే ఎవరికి అందజేశారంటే సతీష్ కామత్ గారు శ్రీ సిటీ యొక్క ప్రెసిడెంట్ గారికి దీన్ని అందజేశారన్న విషయాన్ని మేము నోట్ చేస్తాం అయితే ఇప్పుడు ఈ శ్రీ సిటీకి మనం ఈ యొక్క అవార్డు ఇవ్వ ఇచ్చాము ఐకానిక్ సిటీ అవార్డు ఇచ్చాము దీనికి గాను ఒక జడ్జి ప్యానెల్ అనేది ఉంది అండి ఆ జడ్జి ప్యానెల్ వాళ్ళు వివిధ అంశాలని సోషల్ ఎకనామిక్ గ్రోత్ ఎన్వైరన్మెంటల్ నేచురల్ రిసోర్సెస్ ఇలా వివిధ అంశాలని వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఈ యొక్క రిజల్ట్ ఇచ్చారు సో దాని గురించి కూడా నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో ఇంతటితో ఈ క్లాస్ని ముగిస్తూ ఐ హోప్ ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్ మై ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ సో కీప్ ఎంజాయింగ్ ఇంకా ఇంకా వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ వన్ వస్తున్నటువంటి సందర్భంలో మీకు ఎంకరేజింగ్గా మీకు వెల్ విషర్గా మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ థ్యాంక్ యూ